కరెంట్ పరిస్థితి దిగజారిపోవాలి. అభివృద్ధి జరగాల. ఇరిగేషన్ ప్రాజెక్టులు అద్భుతంగా తీర్చిదిద్దాల. మళ్ళా అమరావతిని రాజధానిగా కొనసాగించుకోవాలా? ఇవన్నీ జరగాలంటే తెలుగుదేశం పార్టీని మళ్ళా అధికారం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతని, అవసరాన్ని గుర్తించి సహకరించమని మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈనాడు ఈ గౌరవ సభలో పాల్గొని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. లోకల్ నాయకులను ఎంకరేజ్ చేయండి సార్. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, లోకల్ నాయకులను ఎంకరేజ్ చేయండి. కనిపించే విధంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధికి తోడ్పాటించాం. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేశాం. పేద వర్గాల ప్రజలకి అండగా ఉండాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విధంగా ముందుకు పోతే ఈనాడు ఆ రెండున్నటువంటి పథకాలని తుంగలో దొక్కి కొత్త పేర్లు చెప్పి పేద ప్రజలు దగా చేసి మోసం చేసి వంచించి ఈనాడు చూస్తే కొవ్వూరు నియోజకవర్గం కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం. నేను ప్రతి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, మీరు గమనించారా? ఎమ్మెల్యే ఈరోజు కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తా ఉంటే అన్యాయంగా పేద వర్గాల ప్రజలకి ఇబ్బందులు పెట్టి అవినీతి చేసి దగా చేసి దుర్మార్గం చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు. ఈరోజు మనం చూస్తాం, ఇప్పుడే నేను వస్తా ఉండే దారిలో వందలాది ర్యాలీలు పోతా ఉండే పనిపాడు ఆ ప్రాంతాన్ని తిష్కరించడం దోపిడీ చేస్తా ఉన్నా అడ్డుకుందాం. ఎదురు రోజు అడ్డుకుంటాం. మన సిగ్గు లేదు, లజ్జ లేదు, మానవత్వం లేదు, మానవ విలువలు లేవు. ఈనాడు ఇసుకని తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా ఇసుకించేటువంటి కార్యక్రమం చేశాం. ఈనాడు దుర్మార్గంగా దోపిడీ చేసి దగా చేసి కోవూరు నియోజకవర్గాన్ని మాఫియా రడ్డగా మార్చి ఎర్రమట్టి దోపిడీ చేస్తా ఉన్నా. చెరువుల పేరు పెట్టి ఈ మధ్య కొత్తగా శాంక్షన్ వచ్చినాయి. పొద్దుగడ్డలే పటిష్టపరిచే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్మార్గాలు చేస్తూ 950 రూపాయలు చేసేటువంటి కార్యక్రమం ముందు బాగా చేస్తా ఉన్నారు, అన్యాయం చేస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు. పేద వర్గాల ప్రజల్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కరెంటు రాదు, చెప్పండి సార్. కరెంటు కోతలు, కరెంటు కోతలతో పాటు కరెంటు ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం. పరిశ్రమ రావు. ఈనాడు యువత, నిరుద్యోగ యువత, ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ పరిశ్రమలు రావు. నమ్మి ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వం, ఈ హంతక ప్రభుత్వం, ఈ రౌడీ ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వాన్ని నమ్మి ఎవరు రావడం. పారిశ్రామిక వ్యక్తులు పారిపోతా ఉన్నారు. మరి మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువత ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున పరిశ్రమ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఆ పారిశ్రామిక వేత్తలందరూ పారిపోయేటువంటి కార్యక్రమాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మరోపక్క చూసినప్పుడు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టుని కట్టినటువంటి దాఖలాల మనం ఉదాహరణకి మన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సంగం బ్యారేజీకి శ్రీకారం కుట్టా. నెల్లూరు బ్యారేజీ అది చెప్తా, ఇప్పుడు చెప్తా, అది కూడా చెప్తా. సంగ బ్యారేజ్ గాని, నెల్లూరు బ్యారేజ్ గాని తెలుగుదేశం ప్రభుత్వంలో 80% పైన పూర్తి చేశారు. గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుని తెరాలి. మీకు అందగా మేము ఉంటాం. మన ప్రజలు వచ్చారా?
ప్రజల పక్ష నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. మరోపక్క ఇటీవల పెద్ద ఎత్తున వరదొచ్చింది. హార్టికల్చర్ ఉద్యానవన పంటలకి కేంద్రంగా ఉన్నటువంటి జయదేవపేట గ్రామంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రైతులు దారుణంగా నష్టపోయారు. అయినా ఒక్క చిన్నప్పు డబ్బులు సహాయం చేసినటువంటి పాపన పాదుతున్నటువంటి విషయాన్ని రైతుల దగా ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈనాడు రైతు సోదరులు కూడా గమనించారు. యూరియా దొరకదు, డిఏపీ దొరకదు, పొటాష్ దొరకదు. పొటాష్ ఆనాడు 650 రూపాయలు ఉంటే ఈరోజు 1700-1800 రూపాయలు పొటాష్ అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నకిలీ ఎరువులు, నకిలీ మందులు రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఈరోజు రైతులు పంటలు పండించాలంటే ధాన్యం దిగుబడి రావడం లేదు. దిగుబడి ఇచ్చినటువంటి ధాన్యానికి మద్దతు లేదు. సకాలంలో చెల్లింపులు లేవు. దళాలను మైం చేస్తున్నారు. రైతులు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో రైతు కుటుంబాలు అన్ని కూడా ఈనాడు ఆర్థికంగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిని ఈనాడు రైతు సోదరులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నా. మరోపక్క నిత్యావసర సరుకులు పెంచేటువంటి కార్యక్రమం చేశాం. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలెవరు జీవించేటువంటి పరిస్థితి లేదు. పెట్రోల్ ధరలు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా మాఫియాలతో ఇసుక మాఫియా, ఎర్రమట్టి మాఫియా పూర్తిగా మాఫియాల అడ్డగా కొవ్వు నియోజకవర్గాన్ని మార్చి రాష్ట్రాన్ని దోచుకుతిట్టినటువంటి ఈ రాక్షస బంధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ సందర్భంలో మనం చేస్తూ ఈ గౌరవ సభ యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. సాక్షాత్ నిండు శాసనసభలో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిండు శాసనసభలో ఈ దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలకులు అవమానపరిచేటువంటి కార్యక్రమం చేశారు. అవమానాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు వినిపించిన కార్యక్రమాన్ని మనందరం కూడా చూశాం. అది దారుణమైనటువంటి సంఘటన, దారుణమైనటువంటి పరిస్థితి. ఆ రోజు టికెట్ రోజు ఒకే ఒక మాటతో బయటకు వచ్చారు. మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితే శాసనసభను అడుగు పెడతారు తప్పించి అప్పటి వరకు ఈ శాసనసభకి రాను చెప్పి ఒక సభతో బయటకు వచ్చినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు అనేటటువంటి ప్రజలు గమనించాలని అధిక మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రైతుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మళ్ళా తిరిగి రావాలి. ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరూ తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరగవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, 2023లో రావచ్చు, 24లో రావచ్చు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, దుర్మార్గాలని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించి సహకరించాలని ఈ సందర్భంలో మీ అందరికీ, మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరి సహకారం అవసరం. ఈనాడు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో వెలుగులు మారాలి. మళ్ళా పరిశ్రమ రావాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రావాలి. పెద్ద ఎత్తున పక్క ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. తదనంతరం జరిగినటువంటి క్రమంలో అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. వాళ్ళందరూ కట్టించినటువంటి ఇళ్లకే ఈ ప్రభుత్వానికి, ఈ జగన్మోహన్ రెడ్డికి డబ్బులు దండి రిజిస్ట్రేషన్ చేసేటువంటి నైతిక హక్కు ఎక్కద్దని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాటగా
చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన హామీగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోయేది 2024 లో జరిగినటువంటి ఎన్నిక జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదట 15-20 రోజుల లోపలే మీ పేరు మీద పేద వర్గాల పేర్ల మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ పేరు మీద ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా నిర్ణయం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఓటీఎస్ దగ్గర కట్టమని ఎవరైనా వాలంటీర్లు వచ్చినా సచివాలయ సిబ్బంది వచ్చినా తరిమి కొట్టండి. ఒక్క రూపాయి డబ్బులు కట్టద్దు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీ పక్షాన నిలబడడానికి తెలుగుదేశం పార్టీ యావత్తు ఈనాడు సిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాలంటీర్లను ఎదిరించండి, సచివాలయ సిబ్బంది ఎదిరించండి. విఆర్ వారు ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు, ఎవరైనా భయపడితే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎనుక ఆ హక్కే లేదు, డబ్బులు తండేటువంటి హక్కే లేదనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో